శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో రైస్ మిల్లర్ల సంఘం వారు జర్నలిస్టులందరికీ నిత్యావసర వస్తువులను వైసీపీ యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆరోగ్య మురళి తంగుడు గిరి చింత రామమోహన్ రావు మరియు పలువురు వైసీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కేవలం 365 రోజులు 24 గంటలు పని చేసిన ఒక విలేకరే అంటుంటారు. మా తెలచొక్కలు ఉంటాయి, వీళ్ళకి ఎందుకు ఇవ్వడం, వీళ్ళకి ఏది అవసరం అని అంటారు. అది మాకు రూపాయి జీతం లేకుండా పనిచేసేవాడు జర్నలిస్ట్ మాత్రమే. అది గమనించి మాకు గుర్తించి ఈ మిల్లర్స్ ఈ రోజు ఏర్పాటు చేసిన ధన్యవాదాలు. ఈరోజు నరసన్నపేట నియోజకవర్గంలో జర్నలిస్ట్ ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు మా జర్నలిస్ట్కి నిత్యావసర వస్తువులు సరుకులు పంపిణీ చేయడం నిజంగా ఆనందదాయకం. మా జర్నలిస్ట్ సోదరులందరికీ పిల్లల సంఘాలందరూ కూడా ధన్యవాదాలు. అయితే చిన్నబాబు గారు చేతుల మీదుగా ఒకసారి మా అందరికి పనిచేయాలి. మొన్న మా బాడీకి ఒకసారి పనిచేయడం ఒకసారి దేవ్ గారు ప్రెసిడెంట్, కిరణ్ గారు ఎలక్ట్రానిక్ మీడియా వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జయవంతును, అలా అదేవిధంగా జాయింట్ సెక్రటరీ భాస్కర్ గణేష్ రాజేష్ ని ఎన్నుకోవడం జరిగింది. గణేష్ అదేవిధంగా మన గణేష్ ను రాజేష్ అండి ఎన్టీవీ రాజేష్ కోశాధికారిగా నారాయణ ఉన్నారండి, గౌరవ అధ్యక్షుడిగా